తిరువెల్ల మండల పరిధిలోని కోటపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ డి హుసేన్ బి గుర్రప్ప ప్రధాన సమస్యగా మారినటువంటి మురికి నీరు పంట పొలాలకు నీరు పెట్టి వదిలిన వృధా జలాల సమస్య నుండి గ్రామాన్ని గట్టెక్కించే చర్యలకు సర్పంచ్ శ్రీకారం చుట్టారు ప్రవాహంతో పాటు దుర్వాసన జలాల నుండి గ్రామ ప్రజలకు ఎలాగైనా శాశ్వత పరిష్కారం చూపాలన్న కృషి పట్టుదలతో సర్పంచ్ డి హుస్సేన్ బి గుర్రప్ప భారీ డ్రైనేజీ నిర్మాణానికి నడుం బిగించారు ఆళ్లగడ్డ సభ్యులు గంగుల రెడ్డి మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి వైసీపీ సీనియర్ యువనేత వంకదార పెద్ద సుబ్బ సత్యనారాయణ తదితర నాయకుల ఆదేశాల మేరకు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను ఖర్చు చేసి శాశ్వత పరిష్కారం చూపేందుకు సిమెంట్ కాంక్రీట్ ద్వారా డ్రైనేజీ నిర్మాణం చేపట్టేందుకు భూమి పూజ చేశామని సర్పంచ్ తెలిపారు ఈ నిర్మాణం చేపడితే గ్రామంలో ప్రవహించే మురికి నీరు వ్యర్థ పదార్థాల నిల్వలు వృధా జలాలు గ్రామంలో నుండి శాశ్వతంగా ఊరి బయటికి వెళ్తాయని తద్వారా దుర్వాసన దోమల బెడద నుండి ప్రధానంగా గట్టెక్కినట్లు అవుతుందని కోటపాడు గ్రామ ప్రజలు పేర్కొంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతో నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకుండా వేగవంతంగా పూర్తి చేసి గ్రామ ప్రజలకు అంకితం చేస్తామని సర్పంచ్ డి హుస్సేన్ బి గుర్రప్ప తెలిపారు